తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అంపటి జోగిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజున వేములవాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న 200 మంది కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతున్న సందర్భంగా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య సిబ్బంది జాగృత వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సిఈఎస్ఎస్ డైరెక్టర్ రాజు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పులి రాంబాబు ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు टीडीपी तेलुगुदेशं पार्टी जातीयाध्यक्षुलु गारी चंद्रबाबु गारी ओक पुट्टिन रोजु अदे विधंगा ई करोना महमारी वल्ल एंतो इब्बंदुलु पडुतुन्न आ कार्यक्रमाललो भागंगा मुख्यंगा मुनिसिपल सिब्बंदी एवरैते पनिचेस्तुन्नारो वारिकी प्रत्येकंगा तेलुगुदेशं पक्षान वाळ्ळकी प्रत्येकंगा कृतज्ञत तेलुपुकुंटू मा वंतुगा तेलुगुदेशं पार्टी पक्षान कोंत वाळ्ळकी कूडा సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఇవాల కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ 200 మందికి పరిశుద్ధ కార్మికులకు మొత్తానికి కూడా పప్పులు ఉప్పులు కూరగాయలన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది వీరందరూ కూడా ఆరోగ్యంగా బాగుండాలని ఈ వెమ్లవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కాపాడే బాధ్యతల్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యం ప్రసాదించాలా వాళ్ళ కుటుంబాలకు కూడా ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన దేవుని వెమ్లవాడ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో మన మున్సిపల్ కార్మికులకు మన టీడీపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో దాదాపు 100 మంది 120 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు అంటే కూరగాయలు కావచ్చు నూనె ఉప్పు పప్పు లాంటివి వారు అందరి ఆధ్వర్యంలో పంపించడం జరిగింది మరి ఈ రకంగా మున్సిపల్ కార్మికులకు వారు వారి దైనందిన జీవితంలో రోజువారీ రీత్యా వారు అంటే కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వారు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్ళి వారు విధులు నిర్వహిస్తూ అంటే ఏ రకంగానైనా వాళ్ళకు రీజన్ ఉన్న ప్రాంతంలో కావచ్చు పట్టణంలో కావచ్చు వారి వంతుగా వారు విధులు నిర్వహిస్తున్నారు మరి వారికి ప్రత్యేకంగా ఈరోజు గుర్తించి మరి టీడీపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసరకులు పంపిణీ చేసినందుకు మరి ఈ నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి రానున్న రోజుల్లో మన కార్మికులకు ఏ వంతు ఏ రకమైన సహాయం కావచ్చు అంటే వాళ్ళ కష్ట సుఖాల్లో కావచ్చు వారికి రావాల్సిన జీవోలో కావచ్చు ఇది ఇంకా ఏ రకమైన కావచ్చు వారి తరపున మేము సహాయం చేయడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాను మరి ఈ విధంగా కరోనా కట్టడి కోసం ముఖ్యంగా 4 స్తంభాలుగా మరి మున్సిపల్ సిబ్బంది కావచ్చు వైద్య సిబ్బంది కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు 4 స్తంభాలుగా ఎవరికి వారికి కట్టడి చేసుకుంటూ కరోనా వైరస్ని కట్టడి చేసుకుంటూ వారిని విధులు నిర్వహిస్తున్నారు మనం ముఖ్యంగా మన మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక సెల్యూట్ చేస్తున్నాను మరి ఈ విధంగా ఈరోజు మన ఈ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో మన మున్సిపల్ కార్యాలయంలో ఇతర సరుకులు